హాయ్ ఫ్రెండ్స్, వాయువుల రవాణా మన శరీరంలోకి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమమని, ఇది మన ఊపిరితిత్తుల్లోని వాయుగోండ్ల వరకు వెళ్తుందని మనకు తెలుసు. గాలిలోని వివిధ వాయువుల సాపేక్ష సంఘటన హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతో బంధాన్ని ఏర్పరచగల వాటి శక్తి, అవి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు సుమారు 21% మొత్తం రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్తో సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం. రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటుంది, హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము అణువు ఉంటుంది. ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సిహిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధం ఏర్పడమే కాకుండా ఈ రక్తం కణజాలాలకు చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాల్లోనికి ప్రవేశిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది. కొంత భాగం హిమోగ్లోబిన్తో కలుస్తుంది, మరికొంత ప్లాస్మాలో కరుగుతుంది. చూడండి, ఊపిరితిత్తుల్లో మరియు కణజాలాలలో ప్రతి ఒక్కరు మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.